గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు ద ఎండిఆర్ ఛానల్. ఈరోజు 10th క్లాస్లో రోమో నంబర్ 1లో బిట్ పేపర్లో ఉన్నటువంటి సెకండ్ ఏదైతే టాపిక్ ఉందో దాని గురించి చెప్తాను. ఇది క్రియా విశేషం. ఇది సెకండ్ టాపిక్ రోమో నంబర్ 1లో సెకండ్ టాపిక్. ఇది ఇందులో మనం చూసినట్లయితే క్రియా విశేషం. క్రియా విశేషణ అంటే ఏమీ లేదు, క్రియ యొక్క గుణాన్ని, క్రియ యొక్క విశేషతను తెలియజేసే పదాలని క్రియా విశేషణ అంటారు. ఇది చూసినట్లయితే ఎగ్జాంపుల్ ద్వారా మీకు తెలియచేస్తాను. గోపాల్ ఆజ్ ఆతాహై, గోపాల్ ఈరోజు వస్తాడు. సో ఈ ఆతా అనేటువంటిది క్రియ. గోపాల్ కబ్ ఆతాహై, ఆజ్ ఆతాహై అంటే ఈ వచ్చేటువంటి పని ఏదైతే జరుగుతుందో, ఏ సమయంలో జరుగుతుంది అనే ఈ పదం తెలియజేస్తుంది అన్నమాట. కనుక క్రియా విశేషణ ఏమవుతుంది? ఆజ్ అవుతుంది. ఏమవుతుంది? ఆజ్. అర్థమవుతుందా? క్రియా విశేషణ రావాలంటే క్రియ మీద కబ్ అనేటువంటి ప్రశ్న అనేటువంటిది వేయాలి. ఇది సమయాన్ని సూచిస్తుంది. గోపాల్ కబ్ ఆతా హై, ఆజ్ ఆతా హై అంటే ఈ క్రియ ఎప్పుడు జరుగుతుంది అనేటువంటి తెలిపేటన్నే ఆ విశేషతని, గుణాన్ని తెలిపితే దాన్ని ఏమంటారంటే క్రియా విశేషణ అంటారు. ఇది ఆజ్. ఆజ్ అనేటువంటిది ఈ వాక్యంలో క్రియా విశేషణం. ఇది క్రియకి లెఫ్ట్ సైడే ఉంటుంది, అది గమనించాలి. సింపుల్గా అని అడుగుతారు. రెండు, కిసాన్ దిన్ భర్ కామ్ కర్తే హై, కిసాన్ కబ్ కామ్ కర్తే హై దిన్ భర్. ఇక్కడ కబ్ కర్తే హై అంటే దిన్ భర్ అని వస్తుంది అన్నమాట. అందులో క్రియా విశేషణ ఏమవుతుంది? దిన్ భర్. రోజంతా పనిచేస్తారు వాళ్ళు. దీని వారు అంటే రోజంతా అన్నమాట. సో ఇక్కడ కూడా ఏం చేయాలి? కబ్ అనే దాని మీద, క్రియ అనే దాని మీద కబ్ అనే ప్రశ్న వేయాలి. కబ్ కర్తే హై కామ్, దిన్ భర్ కర్తే హై. నెక్స్ట్ థర్డ్ వన్, ఆప్ వహా జాయియే, ఆప్ వహా జాయియే, ఆప్ కహా జానా హై వహా. క్రియ మీద మనం ఏం చేయాలంటే వహా కహా అని ప్రశ్న వేయాలి. ఆప్ కహా జానా హై, వహా జానా హై. సో వహా అనేటువంటిది ఏమవుతుందంటే క్రియా విశేషణం అవుతుంది. వహా అనేటువంటిది ఏమవుతుంది? క్రియా విశేషణం. నెక్స్ట్ ఫోర్త్ వన్, బచ్చే ఊపర్ సో రహే హై, బచ్చే కహా సో రహే హై. ఈ సో రహే మీద మనం ఏం చేయాలంటే కహా అనే ప్రశ్న వేయాలి. ఆన్సర్ వచ్చిందనుకో క్రియా విశేషణం. కహా సో రహే బచ్చే ఊపర్, ఏ ఊపరేనా, ఏ ఊపర్ క్రియా విశేషణ. అంటే క్రియ యొక్క పని ఎక్కడ జరుగుతుంది అని తెలియజేస్తున్నాను, అంటే స్థానవాచక అనమాట. ఓకేనా? నెక్స్ట్ ఐదు, వహ్ బహుత్ ఖాతా హై. ఈ ఖాతా మీద ఏం చేయాలి? కితనా అనే ప్రశ్న వేయాలి. కితనా అనేటువంటి ప్రశ్న వేయాలి. వహ్ కితనా ఖాతా హై, బహుత్ ఖాతా హై. ఈ బహుత్ ఏమవుతుందంటే క్రియా విశేషణం అవుతుంది అన్నమాట. బహుత్ ఖాతా హై అంటే ఈ క్రియ యొక్క పరిమాణం, ఎంత తింటాడు అనేటువంటి. బహుత్ అంటే చాలా తింటాడు. కనుక ఈ బహుత్ అనేటువంటిది ఏమవుతుంది? ఈ క్రియకి సపోర్ట్ చేస్తుంది కాబట్టి బహుత్ అనేటువంటిది క్రియా విశేషణం. చూడండి, అన్ని పదాలకి లెఫ్ట్ సైడే ఉంది, కొద్ది గమనించాలన్నమాట. నెక్స్ట్ ఆరు, చాయ్ మే చీని కమ్ డాలో, చాయ్ మే చీని కమ్ డాలో అంటే ఆ చాయ్లో చక్కెర తక్కువ వెయ్యి. కితనా డాల్నా హై, కమ్ డాల్నా హై. ఈ కమ్ అనేటువంటిది ఏమవుతుందంటే క్రియా విశేషణం అవుతుంది అన్నమాట. అంటే ఈ డావులు అనే దాని మీద ఏం ప్రశ్న వేయాలి? కితనా. చాయ్ మే చీని కితనా డాల్నా హై, కమ్ డాల్నా హై. కమ్ అనేటువంటిది ఏమవుతుంది? క్రియా విశేషం. అంటే ఒక పరిమాణాన్ని సూచిస్తుంది అన్నమాట. ఇది అంటే అధిక లేకపోతే కమ్మ అనేటువంటిది. ఓకేనా? ఇక్కడ బహుత్ ఎట్లాగో ఇక్కడ కూడా అట్లాగన్నమాట. నెక్స్ట్ ఏడు, కచువా ధీరే ధీరే చల్తా హై, కచువా కైసా చల్తా హై ధీరే ధీరే. ఈ చల్తా అనేది క్రియ అవుతుంది. దీని మీద కైసే అనేటువంటి ప్రశ్న వేసినట్లయితే ఈ క్రియా విశేషణం అవుతుంది. అది రీత్ అన్నమాట. అంటే క్రియ జరిగేటువంటి పద్ధతి ఎలా జరుగుతుంది, ఏ పద్ధతిలో జరుగుతుంది, ఎటువంటి విధాలో జరుగుతుంది, ఎటువంటి తరీకలు జరుగుతుంది. ఇప్పుడు కైసా చల్తా హై కచువా, ధీరే ధీరే చల్తా హై. ఈ ధీరే ధీరే ఏమవుతుందంటే క్రియా విశేషణం. ధీరే ధీరే ఏమవుతుందంటే క్రియా విశేషణం. ఎనిమిది, ఒక తేజీసే దౌడా, ఒక తేజీసే దౌడా, ఒక కైసా దౌడా తేజీసే. ఈ దౌడా మీద మనం ఏం చేయాలంటే కైసా అనేటువంటి ప్రశ్న వేసినట్లయితే ఆన్సర్ వస్తుంది అనమాట. తేజీసే అనేటువంటి ఈ తేజీసే ఏమవుతుందంటే క్రియా విశేషణం అవుతుంది. తేజీసే
అంటే ఇవన్నీ ఏం చేస్తున్నాయి, క్రియా విశేషణలు క్రియ యొక్క గుణాన్ని తెలుపుతున్నాయి అన్నమాట. నెక్స్ట్ 9, మనోహర్ అచానక్ గిర్ తయ లేకపోతే గిర్ పడ, మనోహరు ఉన్నట్టుండి పడిపోయినాడు, అకస్మాత్తు పడిపోయినాడు. కైసా గిరిగయా అచానక్, ఈ అచానక్ ఏమవుతుందంటే క్రియా విశేషం, క్రియా విశేషం అంటే వాడు పడినటువంటి తరీక పద్ధతి అన్నమాట, ఎలా పడ్డాడు ఏ రీతిలో పడ్డాడు అనేటువంటి. అంటే కైసా గిరిగయ, ఈ గిరిగయ మీద కైసా అనేటువంటి ప్రశ్న వేయాలి. నెక్స్ట్ రాధా ఖూబ్ హస్తి హై, రాధా కైసి హస్తి హై, ఖూబ్ హస్తి హై, ఏ హస్తి అనా ఈ హస్తి మీద మనం కైసి అని చెప్పేటువంటి ప్రశ్న వేసినట్లయితే ఖూబ్ అనేటువంటి ఆన్సర్ వస్తుంది. ఈ ఖూబ్ అనేటువంటిది ఏమవుతుందంటే క్రియా విశేషణం అవుతుంది అన్నమాట, క్రియా విశేషణం. అంటే ఇది ఏ తరీకలో జరుగుతుంది, ఎటువంటి పద్ధతిలో జరుగుతుంది. రాధా హస్తి హై, కైసి ఎలా హస్తి హై, ఎలా జరుగు, ఎలా నవ్వుతుంది, ఖూబ్ హస్తి హై అంటే బాగా నవ్వుతుంది అనేటు, అంటే ఒక రీతి పద్ధతి. ఈ విధంగా మనం చూసినట్లయితే క్రియా విశేషం ఇన్ని రకాలుగా మనకు ఉంటుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ రెండింటిలో మనకు సమయం వచ్చింది కాబట్టి దాదాపు ఇవి కాలవాచి క్రియా విశేషం, ఇంకా మూడు నాలుగులో స్థానవాచక విశేషణం మనం తీసుకుంటాము. మూడు నాలుగులో స్థానవాచక విశేషణం, ఇక్కడ మనం ఫస్ట్ కబ్ అనే ప్రశ్న వేస్తే తర్వాత వచ్చి మనం కహ అనే ప్రశ్న వేసాం, కహ అనేటువంటి స్థానవాచకం అవుతుంది. తర్వాత 5, 6 వచ్చేసి మనకి ఏమవుతుందంటే ఇది వచ్చేసి మనకు పరిమాణవాచక క్రియా విశేషణం తీసుకోవచ్చు. దాని తర్వాత ఈ 7 నుంచి 10 వరకు వచ్చేసి రీతివాచక క్రియా విశేషం. ఈ విధంగా మన క్రియా విశేషణలు ఎన్ని రకాలు చెప్పుకోవచ్చు అంటే 4 రకాలు. క్రియా విశేషణ కితనే ప్రకారకి అవుతాయి, 4 ప్రకారం. కాలవాచక క్రియా విశేషం, స్థానవాచక క్రియా విశేషం, పరిమాణవాచక క్రియా విశేషం, రీతివాచక క్రియా విశేషం. ఈ విధంగా మనం చెప్పినట్లయితే పిల్లలకు కనెక్ట్ అవుతుంది. థ్యాంక్ యూ. ఈ వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.